Hey, Kisan! మన రక్షణలో భాగంగా దేశం కోసం ప్రాణాలు అర్పించిన భారతదేశ వీర జవాన్లకు నివాళులు అర్పిస్తూ ఇలాంటి సంఘటనతో అంటే కిరాయి కుక్కలను తీసుకొచ్చి దేశం మీద దాడి చేసినంత మాత్రాన ఎవరం బెదిరిపోయేది లేదు భారతదేశం. భారతదేశ చరిత్ర సంస్కృతి చాలా పెద్దది, మేము ఎన్నిటికైనా ఓర్చుకొని ఇదే ఏ దేశం అయితే ఇప్పుడు మన మీద పగబట్టి చేస్తున్నదో, ఇది కాశ్మీర్ను సాకుగాజు పెట్టి కాశ్మీర్ను వేరే చేద్దామన్న ఉద్దేశంగా చేస్తున్నదో, ఇప్పటికే ఈ పాకిస్తాన్ ఒక భాగం విడదీయడం జరిగింది, ఇంకా త్వరలోనే నాలుగు భాగాలుగా విడదీసి అసలు ప్రపంచ పటంలోనే నీ దేశం లేకుండా చేయడానికి భారతదేశానికి పెద్ద టైం అనేది పట్టాలి. అయినా ఓపికగా మా సంస్కృతి అది కాదు కాబట్టి ఓపిక పడుతున్నాం. సో ఇలాంటి చర్యలతో ఇంకా రెచ్చగొట్టినట్టుంటే ఎంతటికైనా ముందుకెళ్ళి భారతదేశం ఎప్పుడు కూడా బదిలా తీసుకోవడానికి మేము రెడీగా ఉన్నాం. సో దీన్ని అందరూ ప్రతి భారతీయ పౌరుడు కూడా ఈరోజు ఖండిస్తున్నాడు. చాలా దుఃఖసాగరంలో మునిగి ఉన్నాం, ఎందుకంటే మా రక్షణ కోసం ప్రాణాలు అర్పించినటువంటి వాళ్ళ కుటుంబానికి దూరమైనటువంటి మన వీర జవాన్లకు మనస్ఫూర్తి నివాళులు అర్పిస్తున్నాం. మన దేశాన్ని రక్షించడం కోసం మరి సైనికులు కాపలాకాశానికి వెళ్తున్న సమయంలో ఉగ్రముఖులు కొందరు దాడులు చేసి ఆత్మాహుతి దాడులు చేసి మరి భారతీయ సైనికుల్ని పుట్టిన పెట్టుకున్నారు. దీన్ని జగించాల ప్రశ్న తరఫున తీవ్రంగా ఖండిస్తున్నాం. మరి ఎవరైతే మన కోసం ప్రాణాలు అర్పించిన వారికి ఆత్మకు సాంతి ఈరోజు నివాళులు అర్పించడం జరిగింది. వారికి మరి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ ప్రభుత్వం వారిని అన్ని విధాలా ఆదుకోవాలని, అలాగే ఏదైతే చర్యలు తీసుకున్నారో ప్రతీకార చర్యకు మరి అందుకందుగా మన తెలియని విధంగా భారత ప్రభుత్వం తమ చర్యలు తీసుకోవాలి. అందుకు యావత్ భారతదేశం అంతా కూడా ఆ కుటుంబానికి అండగా నిలవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ కూడా ధన్యవాదాలు. తమ విలువైన ప్రాణాలు అర్పించిన అమర వీరుల అమర జవానులకు శ్రద్ధాంజలి ఘటిస్తున్నాం. భారతదేశమే భారతదేశం కోసం ఆహారదేశాలు కాపు కాస్తున్న మన వీర జవాన్లను పట్టుబెట్టేందుకు పాకిస్తాన్ ఉగ్రవాదులు బాంబు దాడి చేసి
40 మందిని కొట్టును పెట్టుకోవడం భారతదేశానికి తీరని లోటు. ఉగ్ర దాడిలో మృతి చెందిన అమర జవానులందరి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ వారికి, వారి కుటుంబ సభ్యులకు మనస్ఫూర్తిగా వారందరికీ ప్రగాఢ సంతాపం వ్యక్తం చేస్తూ వారందరికీ మానసిక ధైర్యాన్ని ఇవ్వనని ఆ దేవుణ్ణి భగవంతుని కోరుకుంటూ వారికి శ్రద్ధలు ఘటిస్తున్నాను. ఇలాంటి సంఘటనలు ప్రతి ఒక్కరు ఖండించాలి. ఇట్లాంటి సంఘటనలతో భయపెడదామనుకుంటే ఎవరు భయపడే పరిస్థితిలో లేరు. భారతదేశంతో పెట్టుకున్న ఏ దేశం కూడా బాగుపడదని గమనించాలి. పాకిస్తాన్ టెర్రరిస్టులకు ప్రతి ఒక్కరూ తగిన బుద్ధి చెప్పాలి, సకాలంలోనే బుద్ధి చెప్తారని చెప్పేసి ఆశిస్తూ మరోసారి ఈ వీర మరణం పొందిన అమర జవానులందరికీ నివాళులు అర్పిస్తున్నారు. జై ప్రాణాలు అర్పించిన పాకిస్తాన్ టెర్రరిస్టులు, ప్రాణాలు అర్పించిన అమరవీరులకు సందర్భం తెరలిస్త సందర్భంగా మేము నివాళులు అర్పిస్తున్నాము. ఇలాంటి చర్యలను దేశ రాజకీయ నాయకులను తీవ్రంగా ఖండించాలని సందర్భంగా ప్రెస్ కాన్ఫరెన్స్ డిమాండ్ చేస్తున్నాము. జై జవాన్.